హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ బాగున్నారా? నేను బాగానే ఉన్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఫ్రెండ్స్, ఏంటి అంటే నేను దగ్గరగా పోయిన నెల 27వ తారీఖు నుంచి నేను జాబ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, నేను టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోతాను. ఫ్రెండ్స్ ఏంటంటే, జరిగింది పోయిన నెల 27వ తారీఖు నుంచి నేను 25వ తారీఖు ఇంటర్వ్యూకి వెళ్ళాను. మార్చి నెల 25వ తారీఖు 27వ తారీఖు నుంచి నేను స్టార్ట్ చేశాను ఆఫీస్కి వెళ్ళడం. అయితే నాకు అక్కడ ఇబ్బంది పెట్టే అంశం ఏమీ లేదు. కొంచెం ఏంటంటే వర్క్ టెన్షన్ కూడా ఉంది, ప్రెషర్ ఉంటుంది కదా. వాళ్ళకి ఇంకోటి టార్గెట్ పెట్టారు ఆఫీస్లో, అదొకటి. అది పెద్ద ఇదేం కాకపోయినా కానీ అది ఉంటుంది, కొంత దాని ప్రభావం కూడా ఉంది. అదొకటి ఏంటంటే నాకు జరిగింది, నాకు మీకు తెలుసు ఏసీ అలవాటు కదా. ఏసీ అలవాటు అవ్వటం వల్ల ఏంటంటే వేడికి ఉండలేకపోతున్నాను నేను. ఏసీ ఆఫీస్లో ఏసీ లేదు, ఏసీ వేడికి ఉండలేకపోతున్నాను. నాకు అంతకుముందు ఏంటంటే 24 అవర్స్ ఏసీ అలవాటు ఉండేది. 24 అవర్స్ ఏసీ అలవాటు ఉన్నప్పుడు ఎప్పుడైనా మా అమ్మ భోజనానికి రమ్మని పిలిచేది, వెళ్ళేదాన్ని. వెళ్ళినప్పుడు ఆ చెమటలు మొత్తం ఇలా కారిపోతూ ఉండేవి అన్నమాట, ఫుల్ చెమటలు కారిపోతూ పాప ఆమె దగ్గర ఒక గంట కూడా కూర్చోలేని పరిస్థితిగా ఉండేది ఒకప్పుడు, 2007-8 ఆ టైంలో అనుకో. ఎప్పుడన్నా వెళ్ళేదండి, ఆ సండే పిలిచేది మా అమ్మ భోజనానికి రా ఈరోజు మా ఇంటికి అని. నేను అక్కడికి వెళ్ళేదాన్ని, వెళ్తే ఒక గంటన్నర అంటే మా అమ్మ దగ్గర కూర్చోవాలని ఇష్టంగా ఉండేది. కాకపోతే ఏంటంటే చెమటలు కారిపోతూ ఉండలేకపోయేదాన్ని, చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇబ్బంది పడినప్పుడు నాకేమనిపించిందంటే అసలు ఇంత దారుణంగా బయట కూడా కాసేపు కూడా ఉండలేని పరిస్థితి. ఏమన్నా కొనడానికి వెళ్తే కూడా నేను కొన్న చోట ఉన్న చోట అంటే ఎక్కువసేపు ఉంటే మాత్రం అక్కడ ఏసీ ఉంటేనే ఉండగలిగేదాన్ని, లేకపోతే నా వల్ల కాదు అన్నట్టుకు ఉండేదన్నమాట. అట్లా అల్లాడిపోయేదాన్ని ఏసీ లేకపోతే ఒకప్పుడు. అయితే అప్పుడు నాకు అనిపించింది అసలు నాకు బయటికి వెళ్ళినప్పుడు అంటే పెద్దగా టైం తీసుకోము, షాపింగ్కి వెళ్ళినా ఇటుకెళ్ళినా నేను పెద్ద లేట్ చేయను, తొందరగా అయిపోతుంది నా షాపింగ్. లేటు బయట ఏమి ఉండదు, కానీ మా అమ్మ దగ్గరే నాకు బాధ అనిపించేది. ఎందుకంటే వెళ్ళినప్పుడు మదర్ కదా, పాపం ఏదో వండి పెట్టి చేద్దాము అని ఉంటుంది ఆవిడకి. కానీ ఆవిడ అంతసేపు ఆమెతో స్పెండ్ చేసే అంత ఊపికి నాకు ఉండేది కాదు. నేను ఇంకా మాట్లాడితే ఆవిడని నా దగ్గర రమ్మనేదాన్ని, నువ్వు ఇక్కడ రామ్మా మన ఇంట్లో నేను ఉండలేను అక్కడ అన్నట్టుగా చెప్పేదాన్ని. ఇంకా అట్లా తను నేనున్న చోటకే తనకు వీలున్నప్పుడు రావటం అట్లా చేసేది. తర్వాత ఏంటంటే రాగరాగా ఏం చేశానంటే ఇంట్లో ఇంత మరీ 24 అవర్స్ ఏసీ అలవాటు ఉండద్దు అన్నట్టుగా మెల్లమెల్లగా నైటు తగ్గించేసేసాను. ఇప్పుడు సమ్మర్లో కాదండి, చలికాలంలో నైటు తగ్గించేసాను. మెల్లగా మెల్లగా తగ్గించేసేసి పగలు ఫస్ట్ మానేశాను. పగలు మానేటువంటి కొంత టైం తగ్గించుకుంటూ వచ్చాను. అలా తగ్గించుకుంటూ ఫ్యాను గాలికి ఉండటం స్టార్ట్ చేశాను. చలికాలంలో అయితే చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం పర్వాలా, ఫ్యాన్తో మేనేజ్ అవుతూ మెల్లమెల్లగా అలవాటు పడి చిరాకు పడినా చిరాకుగా అనిపించినా అట్లా ఉండేదాన్ని. అట్లా అది పోయి నైటు మానేశాను. చలికాలంలో నైట్ కూడా తగ్గించేసాను. తగ్గించేసిన కొన్ని ఒక్కసారి మానలేమండి, చాలా ఏళ్ళు పడుతుంది ఇలా మానాలంటే కూడా. నాకు చాలా సంవత్సరాలు పట్టింది నేను ఏసీ మానాలి అని అంటే అంత టైం తీసుకున్నాను. అయితే మెల్లగా చలికాలం మానేసుకున్నాను ఏసీ. ఇంకా తర్వాత రాగా డైలీ నైట్ మాత్రం ఏసీ లేకపోతే నిద్రపెట్టేది కాదు. అది కూడా చలికాలం మెల్లమెల్లగా ఆపేసుకుంటూ వచ్చాను. 2 అవర్స్ 1 అవర్ ఏసీ వేసుకుని పడుకోటి అట్లా అలవాటు చేసుకున్నాను. అది పోయి వర్షాకాలంలో కూడా ఏ వర్షాకాలం వేసవకాలం మాత్రం వాడేదాన్ని ఏసీ. తర్వాత మళ్ళీ వర్షాకాలం కూడా అలాగే మెల్లగా మానుకుంటూ వచ్చాను. మానుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు కూడా అంతే ఓపిక తగ్గిపోయినట్టు, అసలు ఓపిక లేనట్టు అయిపోయేది అన్నమాట, ఉండలేక వేడికి. ఇంకా అలాగ మానుకుంటూ కానీ అంతా మానేశాను. కానీ వర్షాకాలం కూడా కొంచెం వేడిగా ఉన్న టైంలో వేసేసుకుంటాను ఏసీ. సమ్మర్లో మాత్రం ఏసీ లేకుండా ఉన్నాం. అంటే ఎట్లా అంటే అలవాటు మార్చి నెలలో దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మార్చి నెలలో అయితే నైట్లో వేసుకునేదాన్ని కాసేపు, 2-3 అవర్స్ వేసుకుంటా. పగలు ఒక 2-3 గంటలు అట్లా వేసుకుంటా. అది పోయి ఏప్రిల్లో ఎలా వస్తుందంటే
ఏప్రిల్లో మధ్యాహ్నం పడుకోవటానికి మాత్రం వేసుకుంటాను, నైట్ మాత్రం అందులోనే ఉండిపోద్ది ఏసీ. ఏప్రిల్లో అలా అలవాటు. తర్వాత అది పోయి మే నెల వచ్చేటప్పటికి ఒక వాకింగ్ టైంలో మార్నింగ్ ఈవినింగ్ టైంలో ఒక 6కి మొత్తం మీద ఒక 2-3 గంటలు ఆఫ్ చేస్తాను తప్ప మే నెలలో మొత్తం ఆన్లోనే ఉంటుంది అన్నమాట. ఫుల్ టైం అంత అలవాటు అనమాట. అంటే అట్లా అలవాటు మెల్లగా అలా అలవాటు చేసుకుంటూ వచ్చే ఏ మే నెలలో మాత్రం అసలు ఏసీ లేకుండా ఉండలేదు అనమాట. అట్లా ఉంటుంది అనమాట. అయితే ఈసారి నేనేం చేశానంటే జాబ్ చేద్దామనే ఉద్దేశం ఉంది కానీ ఇది సమ్మర్ అన్న విషయం నేను అంత గుర్తుపెట్టుకోలేదు, మర్చిపోయానమాట. సరే ఏదో చేద్దాం అన్నట్టుగా వెళ్ళాను. వెళ్ళినాక బాగా ఈ వేడికి ఎలా అయిపోతుందంటే దాహం అవుతున్నట్టు ఉంటుంది. ఫుడ్ క్వాంటిటీ తగ్గిపోయింది, ముందే చెప్పాను కదా ఒక వీడియోలో, తగ్గిపోయింది. ఓ తాగేస్తున్నాను నీళ్ళు. తర్వాత ఆ వేడికి ఉండలేక ఏంటి అంటే హెడేక్ ఫుల్గా. నాకు అర్థమైందంటే డీహైడ్రేషన్ వచ్చింది. ఏసీ అలవాటు కదా, ఆ వేడికి డీహైడ్రేషన్ వచ్చేసింది అనమాట. నాకు నిజంగానే ఏసీ అప్పట్లో ఏసీ చలికాలంలో మానుకున్నప్పుడు కూడా డీహైడ్రేషన్ వచ్చి ఇలాగే ఉండేది నాకు. సేమ్ అనమాట ఇప్పుడు కూడా అలాగే జరిగింది. అయితే ఫుడ్ క్వాంటిటీ తగ్గిపోయి నీరసంగా అంటే నిన్న ఈవినింగ్ అయితే ఫ్రెండ్స్ నాకు అంటే 11వ తారీఖు వరకు చేసినట్టు నిన్న ఈవినింగ్ వచ్చేటప్పుడు ఏంటంటే బీపీ ట్యాబ్లెట్లు అయిపోయినాయి. బీపీ ట్యాబ్లెట్లు ఈ రోజు వరకే వస్తాయన్నమాట. సరే ఒక్కరోజుకి ఉన్నాయి ట్యాబ్లెట్లు, వెళ్ళి తెచ్చుకుందాము బీపీ ట్యాబ్లెట్లు అని చెప్పేసి బస్టాప్ నుంచి దిగి ఆ షాప్ దగ్గర కొంత దూరం నడవాలి. ఆ కాస్త దూరం కూడా నడవలేని పరిస్థితి, అంత దారుణంగా అయిపోయింది ఆ పరిస్థితి. అసలు ఏంటి ఇలా అయిపోతున్నాను, ఏంటి ఇప్పుడు లేదు ఇలాగా, నేను ఎందుకు ఇలా అవుతున్నాను అనుకున్నాను. అనుకొని ఇంకా వెళ్ళేసరికి షాప్ లేదు, బీపీ ట్యాబ్లెట్లు షాప్ తెచ్చుకున్నా అంటే మెడికల్ షాప్ లేదనమాట. సరే రేపు వెళ్దాంలే అనేసి వచ్చేసాను. అసలు కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చాను, ఊపిరి లేదు, అసలు ఎక్కడ పడిపోతానో అన్న ఫీలింగ్ అట్లా ఉందన్నమాట. నిన్న సాయంత్రం వచ్చినాక ఇంటికి రాగానే అసలు ఊపిరి లేదు, ఎవరన్నా పలకరిస్తే సమాధానం చెప్పే ఊపిరి కూడా లేదనమాట. అట్లా ఉంది. ఇంటికి వచ్చేసాను, కూర్చున్నాను, ఇంకా అలా కూలబడిపోయి ఎవరితో మాట్లాడలేను. ఇంకా ఆ టైంలో ఎవరితో మాట్లాడలేదు, ఎవరన్నా పలకరించినా సమాధానం చెప్పే ఊపిరి కూడా ఉండదన్నమాట. అంత దారుణంగా నేను సాయంత్రం నాకు ఇంకా అంటే మా ఆఫీస్లో నాతో పాటు మా పక్క అక్క కూడా నా అంటే నేను తీసుకెళ్ళాను అనమాట. నేను జాయిన్ అయినాక తన్ను కూడా తీసుకెళ్ళాను, తను చేస్తుంది ఆల్రెడీ చేస్తుంది. నేను నాకు ఆ ఏసీ అలవాటు కాబట్టి పాపం తను కూడా అనుకుందంట తనకి ఏసీ అలవాటు ఎలా ఉంటుందో ఎలా చేస్తుందో అని చెప్పేసి ఈరోజు ఇందాక ఫోన్ చేసింది. తను బయట నుంచి అప్పుడే ఆఫీస్ దారిలో ఉందంట, ఉండి నాకు అర్థమైంది నీకు ఏసీ అలవాటు కదా ఎలా చేస్తున్నావో ఏంటని నేను కూడా అనుకున్నాను, నాకు కూడా అనిపించింది తెలుసు కదా అని చెప్పేసి అని తను కూడా అంది. ఇట్లా ఉందక్క నాకు అని చెప్పేసి చెప్పాను. అంత అట్లా అసలు నిన్న అయితే నేను అసలు నేను ఇంటికి వచ్చి ఏమైనా చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఆ గిన్నెలు కూడా కడగాల్సిన గిన్నెలు కూడా ఎక్కడెక్కడే పడేసి కాసిన నీళ్లు మాత్రం పెట్టుకొని, చెమటలు ఉంటాయి కదా చిరాకుతో పడుకోలేమని నీళ్లు మాత్రం పెట్టుకొని స్నానం చేసి పడుకున్నా. అంతే తప్ప ఏ పని ముట్టుకోలేదు, ఏమైనా చేసుకునే ఓపిక కూడా లేదనమాట. రాత్రి అంత దారుణంగా ఉంది ఆ పరిస్థితి. ఏమో తిన్నాను, ఏం తిన్నాను, నిన్న పొద్దున పొంగల్ చేసుకున్నాను, అదే హాట్ పొంగల్ అంటారు మిరియాల పొంగల్, అది చేసుకున్నాను. అది కొద్దిగా మిగిలి ఉంది, అది తినేసి స్నానం చేసి పడుకున్నా అంతే. ఆ గిన్నెలు కూడా అలాగే వదిలేసా కడగలేక. ఎంత దారుణం అంటే ఏం జరుగుతుందో అర్థం కాల తర్వాత ఆలోచించే గొంతు ఎండిపోతుంది, నోరు ఎండిపోతుంది, నీరసము, హెడేక్, ఫుడ్ క్వాంటిటీ తగ్గటం, ఈ లక్షణాలన్నీ పొటాషియం తగ్గిపోతే వస్తుంది అనమాట. అదే డీహైడ్రేషన్ అంటారు కదా, ఆ లక్షణాలు నాకు అర్థమైంది. ఓకే అంటే నాకు ఏసీ లేక ఆ వేడికి వస్తుంది అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఆలోచనలు పడ్డాను, ఈ జాబ్ అవసరమా నాకు, నా హెల్త్ పాడు చేసుకుని జాబ్ చేయటం అవసరమా అని అనిపించింది. ఏమో ఇంకా చెప్పలేను, ఇంకా వెళ్తానో వెళ్ళాలనేది చెప్పలేను ఇంకా. ఎందుకంటే నా హెల్త్కి ఇచ్చే ఇంపార్టెన్స్ నేను దేనికి ఇవ్వను, నా హెల్త్ తర్వాతే నాకు ఏదైనా అలా అని పెడతా లేస్తా వెళ్ళాల్సిన అవసరం కూడా నాకు లేదు. దేవుడి వల్ల అంత కర్మ అయితే లేదు. ఏదో చేద్దాంలే అనుకున్నాను, పర్లేదండి. ఎందుకంటే నేను కష్టపడి 2 రూపాయలు కూడబెట్టుకున్నది నా కోసం కాబట్టి, నేను దాచుకున్న డబ్బుల్లోనే నేను
నా ప్లాట్ల మీద అవి ఖర్చు పెట్టుకుందామని నిశ్చయించుకున్నాను. ఇంకా నేను చేయలేనని నాకు అర్థమైంది. నా వంటి సుఖం కంటే నాకు ఏది లేదు కదా, నా ఆరోగ్యం, నా తృప్తి, నా సుఖం, నేను నేనే అంతే కదా ఫ్రెండ్స్, అదే అనుకున్నాను. అయితే ఏంటంటే పొద్దున కూడా ఇక లేచి ఓపిక లేదు, అసలు ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట. ఇవాళ వాకింగ్ కూడా లేవల, ఎప్పటికన్నా లేవని అనుకుని పడుకున్నా. కొంచెం పొద్దున్న లేచాను, లేదు ఎప్పటికన్నా లేవని అనుకుంటే ఏదో ఫోన్ వచ్చింది, లేచాను. లేచి ఇంకా ఏదో నీళ్ళు వస్తే పట్టేశాను, మంచి నీళ్ళు వస్తాయి అన్నమాట మాకు ప్రతి మూడు రోజు. ఇక వాటర్ వస్తే పట్టాను, పట్టి ఇంక లేచి బ్రష్ చేసుకుని ఇంకా పడుకోలే, ఇక తినేసి పడుకున్నాంలే అన్నట్టుగా. మంచిగా ఇందాకడ ఇంత అన్నం వండుకొని పప్పుచారు పెట్టేసుకున్నా, పప్పుచారు పెట్టేసుకొని మంచి కడుపు తినేసాను, తినేసి పడుకున్నా. మంచిగా వెళ్ళి ఏసీ ఆన్ చేసుకున్నా. ఎన్ని రోజులోనండి కరువు కరువు అన్నట్టు. ఇంకా అసలు 6 అయినా లేవాలనిపించట్లే, కాకపోతే 6 తర్వాత పడుకోను నేను, నాకు అలవాటు అది. 6 అయితే లేచి కూర్చుంటాను మంచం మీద, అసలు పడుకోను, లేచి వచ్చేస్తాను నేను ఇంకా అసలు బయటికి హాల్లోకి వచ్చేస్తాను అట్లా అనమాట. ఇంకా ఈరోజు కూడా పెందరకాడ పడుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే 5 గంటలు కూడా పూర్తిగా నిద్రపోవట్లేదు. నేను రోజు ఈ జాబ్కి వెళ్ళడం స్టార్ట్ చేసంటే దగ్గర దగ్గరగా 25వ తారీఖు మొదలైంది, 25వ తారీఖు మొదలయ్యి అసలు నేను కంటారా నిద్ర కూడా పోలేదండి. అంటే నిండా నిద్రపోయి ఎన్ని రోజులు 15 రోజులు పైన అయిపోయింది, 16-17 రోజులు అనుకుంటా నిద్రలేదు. 5 అవర్స్ కూడా పడుకోలేకపోతున్నాను. మధ్యాహ్నం నిద్రపోయేదాన్ని అది లేదు. 5 అవర్స్ నైటు అది సర్ది సర్ది నాకు 12 అయ్యింది పడుకుందాం, ఎంత తొందర పడుకోవాలన్నా 12 అయిపోద్ది. 12 ఇంటికి పడుకొని మళ్ళీ పావుకు 5 ఇంటికి లేచేదాన్ని, ఎందుకంటే వంట పని అవ్వాలి, వాకింగ్లు ఎక్సర్సైజ్లు అవ్వాలి, బాక్సులు పెట్టుకోవాలి, టిఫిన్ చేయాలి, స్నానం చేయాలి, ఈ పనులు ఇల్లు ఓడవాలి, ఈ పనులన్నీ అవ్వాలంటే అప్పుడు లేస్తేనే అవుతుంది. 8 కల్లా కంప్లీట్ అయ్యేది పని, 8:15 అయ్యేది ఒకసారి. అప్పుడు చేసి మళ్ళీ బస్ జర్నీ ఉంటుంది, మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళి నిలబడాలి, బస్ కోసం వెయిట్ చేయాలి. ఒక బస్సు జస్ట్ ఒక్కోసారి 5 నిమిషాల్లో కూడా 1 మినిట్లో కూడా మిస్ అయిపోద్ది ఒకసారి బస్. మళ్ళీ నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేయాలి. ఆ బస్సు వస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ లోపల కాస్త దూరం నడుచుకుని ఆఫీస్కి వెళ్ళటం, ఇవన్నీ ఉండేవి. మళ్ళీ ఆఫీస్ నుంచి కొంత దూరం బస్ స్టాప్కి చాలా దూరం అనమాట బస్కి. మేము ఉన్న సన్ దగ్గర బస్ ఆపరు, కొంచెం ముందుకి నడుచుకుంటే పోవాలన్నమాట. అట్లా ఉండేది. అసలు నిద్ర లేకపోవటం సగం కారణం, ఏసీ అలవాటేమో, పొటాషియం తగ్గిపోయింది బాడీలో, అది నాకు అర్థమైపోయింది. వేరే వాళ్ళు అయితే ఏం జరిగిందో తెలియక హాస్పిటల్కి వెళ్ళిపోయేవాళ్ళు, నా బాడీలో నాకేం జరుగుతుందనేది నేను గ్రహిస్తాను, నాకు అర్థం చేసుకుంటాను, నేను దాన్ని బట్టి నేను నడుచుకుంటాను, అంతే మార్పులు చేర్పులు చేసేస్తాను బాడీని, అంతే అన్నమాట. నేనే డాక్టర్ని, చాలా ప్రాబ్లమ్స్కి నేనే సాల్వ్ చేసుకుంటానండి, అన్నిటికీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళను. అది ఫ్రెండ్స్ నాకు చాలా ఇబ్బంది పడ్డాను ఫ్రెండ్స్. నేను జాబు చేయటం చేయొచ్చేమో కానీ అలవాటు లేదు కదా, కష్టం అనిపించింది. సుఖపడ్డ ప్రాణము కష్టపడలేరు అదనమాట. అలా అని అంత పెద్ద ఇబ్బంది ఏం కాదనుకోండి, నడుస్తుంది, ఓకే పర్వాలేదు. అది ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, నా ఛానల్లో ఛానల్ అంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఈ వీడియో, కొంచెం సపోర్ట్ చేయండి ఈ టైంలో, ఎందుకంటే నా శరీరం కూడా అసలు సహకరించట్లేదు, కష్టపడలేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను. మరి ఈ ఛానల్ కొంచెం ఇంప్రూవ్ అయితే దీని నుంచి ఏమన్నా కొంత హెల్ప్ అవ్వచ్చు. ఇప్పటివరకు ఒక శాలరీ కూడా తీసుకోలేదు. నాకు కొంచెం మీరు ఒక లైక్ ఇవ్వండి, నా వీడియో చూసి ఒక లైక్ చేసావు, లైక్ చేశారనుకోండి. ఆ లైక్ వల్ల ఏంటంటే చాలామందికి, ఇంకా చాలామందికి వెళ్తుంది ఈ వీడియో, చాలామందికి కనిపిస్తుంది, కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసినందుకే నేను ఇలా ఉన్నాను. కాబట్టి మీ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.